ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై సమిష్టి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు పార్టీ చీఫ్ రాహుల్. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వార్ రూంలో సుదీర్ఘ కసరత్తు జరిగింది. మోడీ హవా క్రమేపీ తగ్గుతోందని, భవిష్యత్ మొత్తం కాంగ్రెస్దేనని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే జోష్తో సార్వత్రిక సమరానికి సిద్ధమవుతుంది. ఓవైపు రాఫెల్ లాంటి వివాదాలతో బీజేపీని మోదీని ఇరుకునే పార్టీకి పూర్వ వైభవం తెచ్చే పనిలో పడ్డారు అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో రెండు రోజుల పాటు ఇదే దిశగా చర్చలు జరిగాయి. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలను తెలుసుకుంటూ కాంగ్రెస్ బలోపేతంపై అప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఏపీలో పొత్తులపై అందరూ ఆలోచించి సమిష్టి నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. ఇప్పటికిప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2024 నాటికి ఏపీలో సొంతంగా అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి ఈ మూడు రాష్ట్రాలు గెలిచిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ ఆధ్వర్యంలో UPA 3 వస్తుందనేటువంటి భావం కాంగ్రెస్ నాయకుల్లోనే కాదు, కాంగ్రెస్ ఇతర నాయకుల్లో కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగతా అన్నిట్లో కూడా టైఅప్ రెడీ అయినట్టున్నది. అది కూడా ఈ పొత్తులు కూడా సిద్ధమైనాయి, దాని మీద కూడా కమిటీలు పనిచేస్తున్నాయి. ఇదివరకులో లాగా కాకుండా ముందుగానే ముందు అన్ని సెట్ చేసుకొని క్యాంపెయిన్ చేయాలి ఉద్దేశంలో ఉన్నారు. నా ఉద్దేశంలో తప్పకుండా కాంగ్రెస్తో పాటు మిగతాతో కలిసి మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటిది మాకు ధైర్యంగా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మిత్రపక్షాలతో కలిసి UPA 3 ఏర్పాటు చేయడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అన్ని స్థాయి నేతలతో చర్చించి మేనిఫెస్టో రూపకల్పన చేసే పనిలో ఉంది పార్టీ హైకమాండ్. ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 50% ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఉమెన్ ఫ్లాగ్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి 2019 ఎన్నికల్లో ఏం చేయాలనేటువంటి దాని మీద వాళ్ళని కొన్ని ఇన్పుట్స్ జరిగాయి, ముఖ్యంగా మేనిఫెస్టోకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రధానంగా వారి సమస్యల మీద మనం ఏమేమి పోరాటం చేయాలి, ఎక్కడెక్కడ చేయాలని, అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించి, యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్టీ డిపార్ట్మెంట్ ఉంది, లార్జర్ పర్స్పెక్టివ్లో చాలా పెద్ద ఓట్ బ్యాంక్ ఉండేటువంటి పరిస్థితి, మైనారిటీస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్స్ను రివ్యూ చేయడంతో పాటు పాజిటివ్ ప్లాంక్, మనం ఏదైతే చేస్తే ఆ సెక్షన్స్కి దగ్గర అవుతామో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతారు, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. బీజేపీ వైఫల్యాలు, వచ్చే ఎన్నికల్లో మోడీ ఎఫెక్ట్ పైన వార్ రూమ్ భేటీలో చర్చ జరిగింది. దేశ ప్రజల్లో మోడీ ప్రతిష్ట క్రమేపీ తగ్గుతుందని, రాహుల్ చేస్తున్న పోరాటం ఫలితాలు ఇస్తుందని కాంగ్రెస్ నమ్ముతుంది. ఆ దిశగా సార్వత్రిక ఎన్నికల సమరానికి రెడీ అవుతుంది.